హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు దగ్గరకు పడుతున్న కొద్దీ కాపు నేతల్లో క్లారిటీ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే తాను మునుగుతూ టీడీపీని కూడా ముంచే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా అంటే ముద్రగడ పద్మనాభం ఒక సైడు, చేగొండి హరిరామజోగయ్య మరోవైపు లేఖలతో తమ సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులు బాధ్యతల మీద వాళ్ళు వరుసగా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూ లేఖలు రాయడం మనం చూసాం. ఈ పరిణామక్రమం పక్కన పెడితే వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు వైసీపీలో చేరుతుండడం ఆసక్తికరంగా మారింది. చేగొండి హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్ నిన్ననే వైసీపీలో చేరడంతో ఒక్కసారిగా అసలు కాపు సామాజిక వర్గంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి మొదలైంది. వాళ్ళంతా అంటే ముక్తఖండంగా నిజానికి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కంటే వాట్సాప్ గ్రూపులలో మిగతా సోషల్ మీడియా వెబ్సైట్లలో జరుగుతున్న చర్చ ఏంటంటే, పవన్ కళ్యాణ్ను నమ్మి ఇక రాజకీయం ఏం చేయలేము, అందుకే వైసీపీలోకి వెళ్ళి ఏదో ఒకటి అంటే సేఫ్ గేమ్ ఆడదామని వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సూర్యప్రకాష్ నిన్న వైసీపీ జెండా కప్పుకున్నారు. త్వరలోనే ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన కుటుంబంతో సహా ఆయన త్వరలోనే ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం వారసులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక ఖచ్చితమైన హామీ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. పార్టీలో కనుక వస్తే పిఠాపురం అసెంబ్లీ సీటును ముద్రగడ కుటుంబానికి కేటాయిస్తామని చెప్పి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఫ్యామిలీ కూడా ఒక ఇంత డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ముద్రగడ పద్మనాభం కనుక వైసీపీలో చేరితే ఆల్మోస్ట్ అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ కాపు సామాజిక వర్గం మొత్తంగా కూడా గుండుగుత్తగా వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు జనసేన ఆశలు పెట్టుకున్న వైజాగ్లో కూడా పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చిన గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరతారని నిన్నటిదాకా ఊహాగానాలు వినిపించినాయి. త్వరలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. నిజానికి టీడీపీ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్లో గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడం, పైగా ఆయనను చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయమని చెప్పి చంద్రబాబు ఆదేశించడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఇక టీడీపీలో కొనసాగే ఉద్దేశం లేనట్టు ఆయన అనుచరుల ద్వారా లీకులు కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అంటే కీలకమైన ఎక్కడైతే అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గం నేతలందరూ కూడా వైసీపీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో కలకలం రేగుతోంది. ఈ వీళ్ళంతా కూడా ఇప్పుడు వైసీపీలోకి వస్తే టీడీపీకి జనసేనకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని సర్వేలు కూడా అంచనా వేస్తున్నాయి. మరోవైపు అంటే ఈ పొత్తుల ప్రకటన జెండాలు కలిపే కార్యక్రమం తర్వాత ఆల్మోస్ట్ జనసేనని తన గ్రాఫ్ కోల్పోయినట్టు తెలుస్తోంది. సర్వేలు కూడా అదే అంచనా వేస్తున్నాయి. అంతకుముందు 60% పైగా ఓట్ షేర్ అంటే కాపులలో 60% పైగా కాపులు పవన్ కళ్యాణ్కు అండదండగా నిలిచే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేశాయి. అయితే ఈ పరిణామాల తర్వాత ఆల్మోస్ట్ 15% లోపుకే ఆయన పడిపోయినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఇక హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు కాపులు మాత్రమే అంటే కొద్దిమంది కాపులు మాత్రమే జనసేన వైపు నిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీకి ప్లస్ జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు కాపు నేతలు, సీనియర్లు అంటే రాజకీయాలను ఉపాసన పట్టిన సీనియర్లు అంతా కూడా గ్రహించినట్టు తెలుస్తుంది. అందుకే ఇక పవన్ కళ్యాణ్ నమ్మి రాజకీయం చేయలేమని చెప్పి వైసీపీలోకి భారీగా వలసలు వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. సో చూద్దాం, ఇప్పటికే అంటే సూర్యప్రకాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు, త్వరలోనే ముద్రగడతో కూడా సంప్రదింపులు పూర్తయితే ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో తెలిసే అవకాశం ఉంది. ఇక గంట కనుక వస్తే ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర ప్లస్ గోదావరి జిల్లాల్లో ఇక టీడీపీ ఆశలన్నీ సమాధి అయినట్టే. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఈ సిద్ధం సభ తర్వాత, పల్నాడు సిద్ధం సభ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ కూడా అంటే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి 175 అసెంబ్లీ సీట్లకు, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులకు సంబంధించిన అప్లికేషన్ స్వీకరించింది. సో బీజేపీ ఒంటరి పోరుతో టీడీపీ జనసేనకు పెద్ద మైనస్ అని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య రాబోయే ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది మరో 2 వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.